నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద సెప్ ఇంటెలిజెన్స్ అధికారులు వాహనాల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ బస్సును ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎటువంటి బిల్లులు లేకుండా 8 లక్షల రూపాయలు విలువ చేసే 10 కేజీల వెంటిని అధికారులు గుర్తించారు. ఎవరు ఎక్కడికి బిల్లులు లేకుండా తరలిస్తున్నారన్న దానిపై కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు వెండిని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరం గాంధీనగర్ 6వ క్రాస్ రోడ్డుకి చెందిన ఎస్కే నౌషద్ అలీ అనే వ్యక్తిని సెప్ సీఏ నర్హరి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అజీజ్ బాషాలు అదుపులోకి తీసుకుని వెంకటాచలం పోలీసులకు అప్పగించారు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కవర్లతో పాటు 10 కేజీలు ఉంటాను.